మట్టి గణపతులను వాడండి, పర్యావరణాన్ని రక్షించండి అని శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ, వినాయక చవితి ఉత్సవాలకు దేశం యావత్తు సిద్ధమవుతున్న నేపథ్యంలో పండుగలు, సాంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. సునిశితంగా గమనిస్తే ప్రతి పండుగ వెనుక ఓ మహోన్నత లక్ష్యం దాగి ఉందని తెలియజేశారు. ప్రకృతితో మమేకమవుతూ నేల, నీరు, చెట్టు, పుట్ట తదితర ప్రకృతి శక్తులన్నింటినీ ఆరాధించడం మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతోందన్నారు. ఇదే మన భారతీయ సంస్కృతి గొప్పతనమని, కాబట్టి వినాయక చవితి ఉత్సవాలలో కాలుష్యానికి కారణమయ్యి ప్రజలకు ఇబ్బంది సృష్టించే పద్ధతులను పక్కన పెట్టి పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యం ఇద్దామన్నారు. వివిధ రకాల రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసే విగ్రహాల వల్ల ఏర్పడిన కాలుష్యంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని, ప్రస్తుతం పర్యావరణాన్ని ఇబ్బంది పెడితే ఎటువంటి విపత్తు సంభవిస్తుందో కేరళ ఘటన ప్రతి ఒక్కరికి నిదర్శనమని హెచ్చరించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రానున్న వినాయక చవితి సంబరాలలో మట్టి గణపతులను వాడి పర్యావరణాన్ని రక్షించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. శ్రీకాళహస్తి పురపాలక సంఘం నందు రాబోయే వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ కూడా పర్యావరణానికి ప్రాముఖ్యతనిస్తూ మట్టి వినాయక విగ్రహాలనే వాడవలసిన ఈ సందర్భంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ ప్లాస్టిక్, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల కూడా పెను విపత్తులు సంభవించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, కాలువల్లో సిల్ట్ తీస్తుంటే విపరీతమైన ప్లాస్టిక్ బయటకు వస్తుంది. ఇది అందరం కూడా మనం మన చేతులతోటి మన పర్యావరణాన్ని పాడు చేసుకునే విధంగా మనం కలుషితం చేస్తున్నాం. కాబట్టి వినాయక చవితి నుంచైనా మనం ఒక సంకల్పం తీసుకొని అందరం కూడా మట్టి వినాయకులనే పూజించి పర్యావరణానికి మేలు చేసే విధంగా అందరూ కూడా సహకరిస్తారని సందర్భంగా మనం కేరళలో కూడా వయనాడు విపత్తు చూసాము. అక్కడ కూడా ప్రకృతి సిద్ధంగా ఉన్న వాగుల్ని, వంకలను కూడా ఆక్రమించి, కొండ చర్యలను కూడా ఆక్రమించింది. దానివల్ల కొండ చర్యలు విరిగిపడి ఎంత విపత్తు సంభవించింది, కొన్ని ఊళ్ళకు ఊళ్ళే కొట్టుకుపోవటం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మనం పర్యావరణానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకొని ప్లాస్టిక్ని మరియు ఈ మట్టి వినాయకుల్ని మాత్రమే వాడి పర్యావరణాన్ని కాపాడుకునే దానికి మీరు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను.